ప్రైజ్ లాడమ్మా, గుడ్ మార్నింగ్. ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మా, ఎలా ఉన్నారా? బాగున్నారా? అందరూ కూడా ఉండాలని. మంచిగా ఉన్నారా? ఆరోగ్యంతో ఉన్నారా? అమ్మా, లేచారా? దేవుని సన్నిధానంలో ఉదయకాలం లేచి దేవుణ్ణి స్తుతించి ఆయన యొక్క సన్నిధానంలో ప్రార్థన చేసుకుని చీపిరి పట్టారా? ఒకప్పుడైతే మనము మా కాలంలో అయితే అమ్మ నాన్న మన ముఖాలు చూసో పిల్లల ముఖాలు చూసో లేచేవాళ్ళు, లెగటమి చీపిరి పట్టుకుని ఓడటం. కానీ ఇప్పుడైతే మనల్ని దేవుడు మార్చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మార్చేశారు. మన సేవకులు మనల్ని మార్చేశారు. ఈరోజు ఉదయకాలమున ప్రార్థన చేయలేదు అన్నవారంటూ ఎవ్వరు లేకోకుండా దేవుడు ప్రతి ఒక్కరికి ఉదయకాలమున చక్కటి ప్రార్థన, ప్రభుని స్తుతి గానం చేసే కృప దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనం పడుకొని లెగలేకపోయినా సరే దేవుడు ఏదో ఒక రీతిలో మనల్ని లేపుతున్నాడు, ప్రార్థించేవారిగా చేస్తున్నాడు, స్తుతించేవారిగా చేస్తున్నాడు, ప్రభువుని గణపరిచేవారిగా ఆయన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము 91వ దావీదు కీర్తన 7వ అధ్యాయాన్ని చదువుతున్నాను. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. దేవుడు చక్కటి వాగ్దానం. ఎన్నిసార్లు తెలిసిన వాగ్దానాలే మనకు దేవుడు చేస్తూ ఉంటాడు కదండి. కొత్త సంవత్సరంలో మనం పోయిన సంవత్సరం వచ్చిన వాగ్దానం ఈ సంవత్సరం వస్తుంది, ఈ సంవత్సరం వచ్చిన వాగ్దానం మరొక సంవత్సరం వస్తుంది. మనం అప్పుడు అనుకుంటాం, అయ్యో కొత్తది వస్తుంది అనుకున్నాను, కొత్త వాగ్దానం వస్తుంది అనుకున్నాను, ఈ వాగ్దానం వచ్చిందని మనం అనుకుంటాం అంతే. కానీ దేవుడు ఏ సంవత్సరంలో ఏది ఇవ్వాలో, ఏ రోజుకి ఏది ఇవ్వాలో, ఏ రోజున దేవుడు మనకి ఏ వాగ్దానం చేయాలో అదే రోజున మనకు చేసిందే చేయొచ్చు. 10 వాగ్దానాలు కూడా ఒకటే అయి ఉండొచ్చు. అలాగే ఈరోజు కూడా దేవుడు అదే వాగ్దానాన్ని మనకి చేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు, నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను. అసలు దేవుని వాగ్దానము ఆకాశమునకు అందనంత ఐశ్వర్యవంతంతో కూడిన అది వాగ్దానం కదా. ఆ వాగ్దానాన్ని ఆయన అంత బాగా చెప్తున్నాడు. చూడండి, నీ పక్కన, నీ పక్కను 1000 మంది పడినను. ఏంటంట, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను, కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. దేవునికి స్తోత్రం. 3వది, నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగుతుంది. చూడండి, నీవు కన్నులారా చూచుచుండగా, నిజమే, నువ్వు కన్నులారా చూసే రోజు రాబోతుంది. ఏం చూడబోతున్నావు? నువ్వు కన్నులారా ఏం చూస్తావు? కన్నులారా ఏం చూడబోతున్నావు? దేవా స్తోత్రం. నువ్వు అనుకోవచ్చు, అసలు నేను చూస్తానా? ఇదిగో నేను ప్రార్థన చేసిన అంశం నెరవేర్పు జరగటం నేను చూస్తానా? లేకపోతే నాకు దేవుడు వాగ్దానం నెరవేర్పు జరగటం నేను చూస్తానా అని నువ్వు అనుకోవచ్చు. మనం అనుకుంటాం చాలాసార్లు. మనం ఏమనుకుంటామంటే, దేవుడు చేసింది నేను చూడగలుగుతానా? అసలు నేను చూసే అప్పటి వరకు నేను బ్రతుకుంటానా? ఎన్నో బార్లు మనం ఏడుస్తాం, నిజమే. అందుకే దేవుడు ఒక చక్కటి మాట చెప్తున్నాడు, ఒక కొటేషన్ అనమాట. ఏంటంటే, నవ్వుతున్న వారి, ఎప్పుడు నవ్వుతూ పలకరిస్తూ నవ్వుతూ జీవిస్తున్న వారి యొక్క జీవితంలోనంట, ఎప్పుడు తడిచిపోయిన ఖర్చిప్పు వారి జేబులో ఉంటుందంట. తడిచిపోయినటువంటి ఒక ఖర్చిప్ వారి బ్యాగులో ఉంటుందట. తడిచిపోయిన వారి యొక్క ఖర్చిప్ వారి చేతిలో ఉంటుందట. ఏంటి, నవ్వుతున్న వారి జీవితంలో కదా. అంటే నవ్వుతున్న వారి జీవితంలో ఇలాంటి తడి ఖర్చిప్పు, ఆ తడిగుడ్డలు ఉండటానికి గల కారణం ఏంటంటే, వారు ఎనుకున్న ఆ యొక్క దుఃఖం, వారు ఎనుకున్న అంత వేదన, వారికి ఉన్నటువంటి వెనక ఉన్నటువంటి అంత పరిస్థితులు. కానీ వారు ఎలా ఉంటారో తెలుసా? విశ్వాసులు ధైర్యంగా ఉంటారు, నవ్వుతూ ఉంటారు.
వాళ్ళ ముఖం చూసినప్పుడు మనం ఏమనుకుంటామంటే, నిజంగా వీళ్ళకి ఏ కష్టాలు లేవు కదా, ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటారు, ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటారు, ఏ టైంలో వెళ్ళినా వీళ్ళు నవ్వుతూనే ఉంటారు అనుకుంటారు. కానీ వాళ్ళకి ఎప్పుడే ఉంటుందంటే చెప్పండి, తడి ఖర్చు ఉంటుంది కదండి. దేవునిస్ అంటే కన్నీళ్ళ అనుభవం వాళ్ళ చేతుల్లో ఖచ్చితంగా, వాళ్ళ బ్యాగులోను వాళ్ళ చేతిలోనూ ఉంటుంది. అందుకే అన్నాడు, నీకు అపాయం ఏమి రాదు. ఎందుకు దేవుడు చేస్తున్నాడు? నీవు కన్నలారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగుతుంది. నిన్ను అన్నవారిని, నిన్ను వేధించిన వారిని, నిన్ను బాధ పెట్టిన వారిని, నిన్ను దుఃఖపరిచిన వారిని, నీ జీవితంను ఎందుకో ఆడుకునేవారిని, నవ్వుకునేవారిని, ఎగతాళి చేసేవారి మధ్యలో, అందుకని నీ పక్కన ఎంతమందని ఉండని, నీ కుడి ప్రక్కన ఎక్కువ అవ్వని, శోధకుడు ఎక్కువ అవ్వని, తర్వాత ఏంటంట కష్టం ఎక్కువ అవ్వని, ఎగతాళి ఎక్కువ అవ్వని, హేళన ఎక్కువ అవ్వని, ఏదన్నా కానీ, కానీ ప్రభు నీతో ఒక్కటే చెప్తున్నాడు ఏంటంటే, భక్తిహీనులు తప్పకుండా నీ ఏంటంట ఆయన నువ్వు కన్నులారా చూచుచుండగా. ఆమెన్. హల్లెలూయా. ఒకరోజు దేవుడు నాతో మాట్లాడారు. కొన్ని విషయాలలో నేను కూడా నా బాధను తట్టుకోలేక ఒకసారి బాగా దేవుని దగ్గర కోపం వచ్చేసింది. ఏడ్చేసి నేనేదో చేయాలనుకుని మోకరించి ప్రార్థన చేస్తున్న, దేవా ఇక నా వల్ల కావట్లేదు, దేవా ఇక నేను తట్టుకోలేను, ఇక నేను ఈ పరిస్థితులు తట్టుకునే శక్తి నాలో లేదు, నేనేదో ఒకటి చేయాలి అని కన్నీళ్లు కారుస్తూ మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు ఒక మాట చెప్పారు. నాతో చెప్తున్నారు, కోప పడకము, ఏంటంట కోపము మానము, ఆ తర్వాత వ్యసన పడకము, అది కీడికే కానీ మేలుకు కాదు అన్నాడు దేవుడు. ఎంత చక్కటి మాట! ఏంటంట కోప పడకము, వ్యసన పడకము, అది కీడికే కానీ మేలుకు కాదు అన్నాడు. అవును దేవుని బిడ్డారా, మనం కూడా చాలాసార్లు విసిగిపోతాం. నీవు కన్నులారా చూసే వరకు, ఆ కార్యం చూసే వరకు మనం తట్టుకోవాలి. ఆ కార్యమును మన కళ్ళ ముందు దేవుడు ఉంచే వరకు మనం తట్టుకోవాలి. అప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, కోపం మానము, వ్యసన పడకము, అది కీడికే కారణం. నిజమే, మన కోపంతో ఏదో చేస్తూ ఉంటాం, కోపంతో ఏదో ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం, కోపంతో ఏదో చేసేయాలనుకుంటాం, కానీ దేవుడు అన్నాడు అది మానం, వ్యసన పడకము, అది కీడికే కానీ మేలుకు కాదు అన్నాడు. ఆమెన్ చెప్పుదమ్మా. దేవునికి స్తోత్రం. మనం మేలు అనుభవించాలంటే, మనం కన్నులారా చూడాలి అంటే, తప్పకుండా భక్తిహీనులు మరి వాళ్ళు వర్ధిల్లటం పోవాలి అంటే, తప్పకుండా నువ్వు చూస్తావు, చూడబోతున్నావు, దేవుడిని జీవితంలో కార్యము చేయబోతున్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహిమగల దేవా, స్తోత్రయోదయ కాలమున నాయన, ఎంతమంది వాక్యాన్ని విని అనుసరిస్తున్నారో వారందరి జీవితంలో ప్రభా, వారందరి కుటుంబాల్లో తండ్రి ఒక అద్భుతమైన మేలు, ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని ప్రభు మీరు జరిగించి ఈరోజు ఉదయకాలం ప్రతి ఒక్క బిడ్డను మీరే దీవించి ఆశీర్వదించి తండ్రి మహిమ పొందుకొని దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లాడమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించను గాక.